మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. ఆయన గత నెల రోజుల క్రితం శ్వాస సంబంధిత వ్యాధితో పాటు కిడ్నీ లివర్లో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆసుపత్రిలో చేరారు. 10 రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే 3 రోజుల క్రితం విజయకాంత్ కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మియాట్ ఆసుపత్రిలో ఆయన చేర్చగా ఈ రోజు చికిత్స పొందుతూ విజయకాంత్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న విజయకాంత్ అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వడపరణిలోని తన నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. విజయకాంత్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయకాంత్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. August 22, 1952 మదురైలో జన్మించిన విజయకాంత్ ఇనుక్కుం ఇలామై చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో నటించిన విజయకాంత్ ఇందులో 20కి పైగా సినిమాల్లో పోలీసుగా నటించారు. విజయకాంత్ చివరి సినిమా మధుర విరన్. ఆయన యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2005 సెప్టెంబర్ 14 డీఎండీకే పార్టీని స్థాపించిన విజయకాంత్ 2006 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయకాంత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇవాళ తమిళనాడులోని థియేటర్స్ లో షోలు రద్దు చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మృతికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ జగదీష్ అందుబాటులో ఉన్నారు. జగదీష్, థ్యాంక్ యూ. తమిళ నటుడు విజయకాంత్ మృతితో ఒకసారిగా తమిళ సినీ పరిశ్రమ మొత్తం కూడా మోగబోయింది. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగిరి స్వామి. ఆయన ఇప్పటికీ తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి 154 పైగా సినిమాలు తమిళంలో నటించడం జరిగింది. అందులో 20కి పైగా సినిమాలు పోలీసు ఏదైతే ఆయన ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి నటించడం జరిగింది. అంటే విజయకాంత్ ను ఇప్పటికే కూడా చాలా మంది అభిమానులు పోలీస్ గెటప్ లోనే ఆయన్ను ఒక గతంలో చూసేవారు. అలాంటి వ్యక్తి ఒకసారిగా మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు కావచ్చు, అలాగే డీఎండీకే పార్టీకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఆ పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గతంలోనే ఆయన సరిగ్గా 4 రోజుల క్రితమే అటు లివర్ కావచ్చు, అలాగే శ్వాస సంబంధిత వ్యాధి ఈ రెండింటితోనూ చాలా ఇబ్బంది పడ్డారు. సుమారుగా 1.5 నెల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన తిరిగి కోలుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత పూర్తి స్థాయి ఆరోగ్యంతో తమ ముందుకు వస్తారని అభిమానులందరూ కూడా భావించడం జరిగింది. కానీ చివరకు ఊపిరితిత్తుల సమస్యతో పాటు కరోనా ఇన్ఫెక్షన్ ఒక్కసారిగా సోకిన నేపథ్యంలో 2 రోజుల క్రితమే ఆయన స్థానికంగా ఉన్న మియాట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే విజయకాంత్ మృతి చెందడం జరిగింది. ఆయన పార్థివ దేహాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన ఇల్లు ప్రస్తుతం వానగర్ లో ఉంది, వడపలేని ఏరియాది, ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం విజయకాంత్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇప్పటికే తమిళ నటులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రముఖ నటులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విజయకాంత్ ఇంటి వద్దకు చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. అయితే తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లను మూసివేశారు. విజయకాంత్ మృతితో షోలను కూడా పూర్తిగా రద్దు చేసి థియేటర్ల యాజమాన్యం పూర్తిగా విజయకాంత్ మృతికి సంబంధించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే డీఎండీకే పార్టీకి సంబంధించి ఆయన 2006 ఆ పార్టీని స్థాపించడం జరిగింది. తమిళ సినీ రంగంలో సినీ రంగంతో పాటు రాజకీయ రంగ ప్రవేశంలో కూడా ఆయన ఒక వెలుగు వెలిగారని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి జయలలిత గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన డీఎండీకే పార్టీతో కూడా డీఎండీకే పార్టీని అన్నా డిఎంకే పార్టీలో కలిపేందుకు ప్రయత్నించారు. కొన్ని రోజుల పాటు అన్నా డిఎంకే పార్టీతో కలిస్తున్నారు. అంటే 16వ తమిళనాడుకి సంబంధించి 16వ లెజిస్లేట్ అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా విజయకాంత్ వ్యవహరించడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం కూడా వహించడం జరిగింది. అంటే ఎమ్మెల్యేగానే కాకుండా అటు రాజకీయ రంగ ప్రవేశంలో ముందున్న విజయకాంత్ మృతి పట్ల ప్రస్తుతం యావత్ సినీ రంగం అలాగే రాజకీయ ప్రముఖులందరూ కూడా
తీవ్ర దిగ్భ్రాంతిని తమ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సాయంత్రానికి ఈ ఇంటి దగ్గరే ఏదైతే ప్రముఖుల సాయంత్రం వరకు పార్థివ దేహాన్ని విజయకాంత్ పార్థివ దేహాన్ని ఇంటి వద్దే అభిమానుల సందర్శనార్థం ఉంచుతున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ ప్రాంతం మొత్తం కూడా విషాద వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున అభిమానులు అలాగే డిఎండికే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేరుకుంటున్నారు. అందరూ కూడా గుండెలు వేసేలా గట్టిగా ఏడుస్తూ ప్రస్తుతం వారందరూ కూడా తీవ్ర ఆవేదనలో శోకసందనలో మునిగిపోయారని చెప్పొచ్చు. విజయకాంత్ పూర్తి ఆరోగ్యంతో వస్తారని మొదట్లో భావించారు. అంటే ఆసుపత్రి నుంచి గత 15 రోజుల ముందు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన డిఎండికే పార్టీకి సంబంధించిన ఒక సమావేశానికి కూడా హాజరయ్యారు. కార్యకర్తలను ఆయన కనుసైగల ద్వారానే ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే అటు కార్యకర్తలలో నూతన ఉత్తేజం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే పార్టీకి సంబంధించిన ఒక సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో అప్పట్లోనే విజయకాంత్ను చూసిన వారందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఖచ్చితంగా విజయకాంత్ కోరుకుంటారు, తమ ముందుకు వస్తారని చెప్పి భావించారు. కానీ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ప్రస్తుతం విజయకాంత్ మృతి పట్ల అటు తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి రజనీకాంత్ కావచ్చు, మరో ప్రముఖ నటుడు విజయ్, మిగిలిన వారందరూ కూడా తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా నేరుగా విజయకాంత్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించబోతున్నారు. అటు రాజకీయానికి సంబంధించిగా ఉంటే సినీ ప్రముఖులు అందరూ కూడా క్యూ కడుతున్నారు. మరి కాసేపట్లోనే పార్థివ దేహం ఇంటికి కూడా చేరుకోబోతోంది. ఆ తర్వాత సాయంత్రం వరకు పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం అయితే ఉంచబోతున్నారు.